वेजिटेबल कोर्रलु उप्मा दीनिकि कावाल्सिन पदार्थालु एंटो चूसंदा ओके सेवन इंग्रीडियंट्स यस सो उप्मा चाला तक्कुव मंदिकि नच्चुतुंदि काकपोते इक्कड मनमु मिलेट्स तो अंटे कोर्रलतो चेसुकुंटाम सो कोर्रलु एंटंटे ऑलरेडी ఇలా చక్కగా విడివిడిగా ఉంటాయన్నమాట మనకి ఏంటంటే మనం కుక్ చేసి తెచ్చేస్తాను నేను బేసిక్ గా అంటే ఒక కప్పు కొవల్ తీసుకున్నానంటే 3 కప్పులు నీళ్లు పోసుకోండి తర్వాత కొంచెం సిమ్ ఫ్లేమ్ లో ముందే ఒకసారి కుక్ చేసుకుని తర్వాత మనం ఇలా పోపేసి అన్ని చేసుకున్నామంటే పొడి పొడిలాడుతూ వస్తుంది అందరికీ నచ్చుతుంది కూడా సో టేస్ట్ వైస్ మనకి బాగుండాలి అంటే కొన్ని ఇంగ్రీడియెంట్స్ మనం తప్పకుండా వాడాలి అందుకే ఇవాల్ నేను ఏం తీసుకొచ్చాను అంటే నెయ్యితో చేసుకుంటున్నాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్మా అండ్ కొరలు ముందే उड़की ड्रई हेल्प तरवा वेजिटेबल मेन ऐपूट अंटो वेजिटेबल वे सो अला कलरफुल कम क्यारेट बीन वन उपाय मुखल रेग्युर् वेसकने अंड पोदे मैं काबटे रात्रा अंकोच पपक ऐडी लाइक एंटे పసర పప్పు లాంటివి వేసి తీసుకోవాలంటే తొందరగా కుక్ అయిపోతుంది అండ్ yes కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది అలా కూడా తీసుకోవచ్చు లేదు అంటే కొంచెం జీడిపప్పు వేసుకోవచ్చు చూసారు కదా అన్ని మీల్స్ లల్లో ఎలా ప్లాన్ చేస్తున్నాను కొద్దిగా కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి కొద్దిగా ప్రోటీన్స్ ఉంటున్నాయి కొద్దిగా వెజిటబుల్స్ ఉంటున్నాయి ఫైబర్ దీంతో పాటు మనకి మిగతా న్యూట్రియెంట్స్ చక్కగా కవర్ అవుతున్నాయి ఎందుకంటే అంత డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్ మనం వాడుతున్నాం కాబట్టి సో అలా ఉప్మా అయినా కూడా సో మిగతా అన్ని కూడా ఫ్లేవర్స్ ఉప్పు పదార్థాలు తర్వాత కొంచెం పచ్చిమిర్చి తీసుకొచ్చేసాను కొంచెం బాగానే వేసుకోవచ్చు టేస్టీగా కూడా వేసుకోవచ్చు కొంచెం కారం బాగానే ఉండేలాగా ఇలా గనక మనం చిన్నగా కట్ చేసి వేసుకున్నామంటే కారం కూడా బాగా తెలుస్తుంది సో టేస్ట్ రావాలి మేజర్ గా మనకి ఇంపార్టెంట్ గా సో కొద్దిగా మనం ప్రీ ప్రిపరేషన్ అంటే ముందు చేసుకోవాల్సిన ఒకసారి చేసుకుందాం అంటే ఈజీగా ఉంటుంది సో ఇలా కలర్ఫుల్ గా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే చాలా హెల్తీగా ఉంటుంది షుగర్ కంట్రోల్ కి మెయిన్ గా మిల్లెట్స్ బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఇలా మనం ప్లాన్ చేస్తున్నాము సో రెసిపీ స్టార్ట్ చేద్దాము ఓకే సో పాన్ కొద్దిగా హీట్ ఎక్కుతూ ఉంటుంది సో నెయ్యి వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సో ముందుగా పచ్చసెనగపప్పు వేసుకుందాం మనకేంటి ఉప్మా అనగానే కొద్దిగా ఈ పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో అందుకని కొంచెం పోపు బాగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవాలి మినపప్పు సో జీడిపప్పు కొద్దిగా మనం ఫ్రై అయ్యాక మధ్యలో వేసుకుందాం అప్పుడు ఏంటంటే ఇవి మారిపోకుండా ఉంటాయి ప్లస్ కొంచెం మనకు కావాల్సినట్టు ఫ్రై అవుతాయి అన్నమాట సో నెయ్యి వేసుకునేటప్పటికి మనకేంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అలా అని చెప్పేసి మరి ఎక్కువ వేసుకోవట్లేదు మనం सो इक टेबल स्पून वर की मन का वेजिटेबल नील पोस्क मन की फ्रई अवानी कावाली इला वेसको लेते सरपोद टेबल स्पून वेसको लास्ट कोरलू कलपाक लास्ट स्पून कैसा अब फ्लेवर बनम मन की सो अला वेसक इंका बहुत ओके सो इक मन की पप कोई फ्रई अ कदा इपड़ जीड़पू वे सो अला कोद्दिगा फ्राई चेसुकुंदाम शुगर कंट्रोल की जीडीपी वेसुकोकूडदु अलांटिवन्नी चेप्तू उंटारु अलांटिवेम लेदंडी चक्कगा मनकी नट्स एवैना सरे वेसुकोवच्चु अंड इद्दरु मनुषुलु तिंटुन्नारु अंटे मात्रं चक्कगा नेनु ओक 8 जीडीपीलु अला नेनु तीसुकोच्चेसानु अला वेसुकोवच्चु अन्नमाट ओके तर्वात जीलकर्र ఆవాలు వేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందాం సో షుగర్ కంట్రోల్ కైనా సరే మనకి ప్రోటీన్స్ కంపల్సరీగా కావాలి హెల్తీ ఫుడ్ కంపల్సరీగా కావాలి అందుకనే అన్ని తగ్గించేసి ఏం తినకుండా ఉంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందనేది మాత్రం చాలా పెద్ద పొరపాటు తినకుండా ఉంటే కూడా అసలు షుగర్ కంట్రోల్ అవ్వదు అని ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అందుకనే హెల్తీగా తినండి కొంచెం కొంచెంగా ఫ్రీక్వెంట్ గా తింటూ ఉండండి మంచిది ओके सो इधर पोप गिंजल वेगाई करवेपाक वेसे पचिमिर्ची उल्लिपाय मुक्कल वेसे चाला करकर वेगाई मन की सो
అది చాలా అవసరం కదా అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఒకవేళ అలా ఉంటే అల్లం అవి కూడా ఫ్లేవర్స్ మనకి కావాల్సినట్టు వేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా మనము ఫ్లేవర్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ సింపుల్ వెజిటబుల్స్ ఫ్లేవర్స్ తో మనము కొర్రలు జస్ట్ ఆ కొర్రల ఫ్లేవర్ ఎంజాయ్ చేయడానికి ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను అన్నమాట సో దీంతో పాటు క్యారెట్ ముక్కలు బీన్స్ వేసేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఏంటంటే మనకు కొద్దిగా కుక్ అవుతాయి అన్నమాట ఇవి సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మరీ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేయకండి లేదంటే ఇలా ఉప్మాలో మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది ఉల్లిపాయలు ఫ్రై అయిపోతూ ఉంటాయి ఈ మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా మాడిపోతూ ఉంటాయి అంటే కొంచెం చిన్న చిన్నగా అయిపోయి కొంచెం ఫ్రై అయిపోతూ ఉంటాయి అలా చేసుకోవద్దు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది అండ్ అలా చేసుకుంటేనే మనకి టేస్ట్ వైస్ కానీ లేకపోతే హెల్త్ వైస్ కూడా చాలా మంచిది అన్నమాట సో కొద్దిగా ఏంటి అంటే మనకి వెజిటబుల్స్ అన్ని కూడా బాగా కుక్ అవ్వాలి కదా మరి ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి బట్ కొంచెం హాఫ్ కుక్ చేసుకున్నా సరిపోతుంది మనకి ఉప్మా కోసం సో మూత పెట్టేశాను కదా కొంచెం కుక్ అవుతూ ఉంటాయి వర్షాకాలంలో డెఫినెట్లీ టేస్ట్ మారుతూ ఉంటాయి అందరికీ కొంచెం ఏదో డిఫరెంట్గా తినాలనిపిస్తూ ఉంటుంది అండ్ ఇలాంటప్పుడు ఏంటంటే షుగర్ కంట్రోల్ డయాబెటిక్స్ అయినా సరే లేకపోతే షుగర్ లెవెల్ బార్డర్లో ఉన్నవాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ అవ్వకూడదు అని అనుకున్న వాళ్ళైనా సరే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి అందుకనే కొంచెం హెల్దీగా మంచిగా టేస్ట్ ఉండేలాగా కూరలతో అంటే మిల్లెట్స్తో మంచి ఉప్మా నేను చేస్తున్నాను కదా సో ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి ఎస్ బాగా కుక్ అయినాయి ఇంతకన్నా ఎక్కువ మనం కుక్ చేయకూడదు చూసారు కదా అందుకనే క్యారెట్ ముక్కలు కొంచెం చిన్నగా తరిగినా కూడా సో బీన్స్ మాత్రం ఇలానే ఉంచాను అనమాట అండ్ ఎస్ సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ మనము మెత్తగా చేసేయడం కానీ అలా ఉండకుండా ఉంటే మంచిది కావాలంటే బీన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసామంటే ఇంకొంచెం త్వరగా కుక్ అవుతుంది మనకి తెలియదు కొంచెం పచ్చిగా ఉన్నా లేకపోతే కొంచెం నేను చెప్పినట్టు కొంచెం ఫైబ్రస్గా మనం అలా వదిలేసినా కూడా తెలియదు అనమాట అలా కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ సరిపోతుంది మనకి ఇదంతా కూడా సో ఇప్పుడు నేను కొర్రలు ఆల్రెడీ ఉడికించేసిన కొర్రలు నేను తీసుకొచ్చేసాను మనం వేసేసుకుని కలిపేసుకుందాం చూసారు కదా ఎన్ని వెజిటబుల్స్కి నేను ఎంత కూరలు కలుపుతున్నానో సో అలా మనకి వెజిటబుల్స్ ఎక్కువగా ఉండాలి ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే అంటే మనం మెయిన్గా తింటామో లైక్ రైస్ కానీ రోటీ కానీ ఇలా ఉప్మాలో మనం వేసుకునే యూనో ఈ మిల్లెట్స్ కానీ గోధుమ రవ్వ కానీ ఎలా అయినా సరే ఇలా ఉండాలన్నమాట మనకి అప్పుడు ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి షుగర్ కంట్రోల్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇలా కనుక మీరు తీసుకున్నారు అంటే అసలు వెయిట్ లాస్ కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇందాక నేను వేసింది ఈ క్వాంటిటీకి సరిపోతుంది ఇంకా మళ్ళీ పైనుంచి ఇంకేం వేయక్కర్లేదు సో ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నా కూడా మనకి వెజిటబుల్స్ ఇలా కనపడాలి ఇలా ఉండాలి ఓకే సో ఆల్రెడీ కలిపేశాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను అండ్ సర్వ్ చేసేసుకుందాం వావ్ చాలా బాగుంది వెరీ న్యూట్రిషియస్ అండ్ ఇలాంటి ఉప్మాలు చేసుకుంటున్నప్పుడు ఏంటంటే వేడివేడిగా తినేటట్టే ప్లాన్ చేసుకోండి అప్పుడే ఆ టేస్ట్ కూడా మనకి తెలుస్తుంది అండ్ అప్పుడే బాగుంటుంది కూడా సో జీడిపప్పు కూడా చక్కగా నేను పక్కన పెడుతున్నాను కొత్తిమీర కూడా వేసుకుందాం ఓకే అండి వెజిటబుల్ కూరలు ఉప్మా రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి వెజిటబుల్ కూరలు ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తరిగిన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తగినంత కరివేపాకు 2 దెబ్బలు జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ మినప్పప్పు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ ఉప్పు తగినంత నెయ్యి 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు 1 కప్పు బీన్స్ 1 కప్పు కొర్రలు 1 కప్పు వెజిటబుల్ కొర్రలు ఉప్మా తయారు చేసిన విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చిశనగపప్పు మినప్పప్పు జీడిపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కాస్త వేగాక అందులో క్యారెట్ ముక్కలు బీన్స్ తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకుని తర్వాత అందులో ఉడికించిన కొర్రలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ కొర్రలు ఉప్మా రెడీ.